అప్డేట్స్ ఎక్కడ ధర్మపురి పూజారి ఇద్దరి మధ్య లింక్ ఏంటో తెలుసా అమెరికా అధ్యక్షుడు ఎవరో ఇంకా క్లారిటీ లేదు కానీ బైడెన్ పేరు ఇప్పుడు ప్రపంచం అంతటా మారుమోగుతూనే ఉంది అలానే జగిత్యాల జిల్లా ధర్మపురిలో కూడా బైడెన్ పేరు ప్రత్యేకంగా తలుచుకుంటున్నారు ధర్మపురికి చెందిన ఓ వ్యక్తికి బైడెన్కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది ధర్మపురికి చెందిన ఓ వ్యక్తికి బైడెన్కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది శ్వేత సౌధాన్ని అలంకరించేందుకు రెడీగా ఉన్న జో బైడెన్కు హైందవ సాంప్రదాయాలంటే మక్కువ అంటే అవుననే అంటున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చంద్రశేఖర శర్మ అంతేకాదు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచ అగ్రరాజ్య అధినేతగా అవతరించేందుకు యునైటెడ్ స్టేట్స్లోని డెలవర్ మహాలక్ష్మి అమ్మవారి కృపతో పాటు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు ఉన్నాయంటున్నారు అసలు బైడెన్ ఏంటి ధర్మపురితో సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ఈ చర్చ అంతటికీ కారణం ఓ ఫోటో జో బైడెన్ అమెరికాలోని ఓ హిందూ దేవాలయంలో పూజలు చేసే సమయంలో ఓ పూజారి ఆయన నుదుటన బొట్టు పెడుతున్న ఫోటో ఇది ఆ ఫోటోలో జో బైడెన్తో ఉన్న వ్యక్తే చంద్రశేఖర్ శర్మ ఆయనకి జో బైడెన్కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటున్నారు అమెరికాలో ఉన్న చంద్రశేఖర్ శర్మ చంద్రశేఖర్ శర్మది జగిత్యాల జిల్లా ధర్మపురి శృంగేరి ఢిల్లీ వంటి పలు ప్రదేశాల్లో వేద అధ్యయనం చేశారు చంద్రశేఖర్ ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా అమెరికాకు ప్రయాణం అయ్యారు కానీ చంద్రశేఖర్కు వీసా లభించలేదు ఆ సమయంలో శేఖర్ను అమెరికాకు తీసుకురావడం కోసం డెలవర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం వాళ్ల ప్రోత్సాహంతో పాటు బైడెన్ సహాయం చేశారు చంద్రశేఖర్ శర్మ వీసాకు అడ్డంకలను తొలగించేందుకు కృషి చేశారు ప్రస్తుతం చంద్రశేఖర్ శర్మ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని డబ్లిన్లో మరో నలుగురు పూజారులతో కలిసి తానే స్వయంగా పంచముఖ హనుమాన్ ఆలయాన్ని స్థాపించి స్వామి కైంకర్యాలతో ఆ నగరంలో ఐదవ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నారు అయితే హైందవ సాంప్రదాయాల పట్ల జో బైడెన్కు అపారమైన గౌరవం ఉందని డెలవర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ మహాలక్ష్మి ఆలయంలో ఆయనకు స్వయాన తన చేత తిలకం దిద్దడంతో పాటు కుంభాభిషేకం చేయడం వంటివి ఓ మధురానుభూతి అంటున్నారు బైడెన్ హిందూ ధర్మాన్ని గౌరవించేవారని మహాలక్ష్మి ఆలయానికి వచ్చినప్పుడు అక్కడున్న విగ్రహాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునేవారని చెబుతున్నారు చంద్రశేఖర్ శర్మ ఇప్పుడు చంద్రశేఖర్ శర్మ జో బైడెన్కు తిలకం దిద్దే ఫోటో సోషల్ మీడియాలో పలువురు షేర్ చేసుకుంటుండటంతో ఈ విషయం ఆ టాపిక్ గా మారింది చంద్రశేఖర్ శర్మకి సహాయం చేయడంతో ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నిత్యం బైడెన్ పేరిట పూజలు చేస్తున్నారట అంతేకాదు బైడెన్ డెలెవర్ రాష్ట్రంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయానికి ప్రత్యేకంగా వస్తూ ఉంటారని ఆయన చెబుతున్నారు హిందూ ఆచార సాంప్రదాయాలపై బైడెన్కి అమితమైన ఆసక్తి ఉండడం గర్వంగా ఉందంటున్నారు స్థానికులు గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా కూడా ఆంజనేయస్వామి విగ్రహం జేబులో పెట్టుకునేవారని ప్రచారం జరిగింది ఇప్పుడు బైడెన్ని ప్రస్తావిస్తూ ఒబామాని గుర్తు చేసుకుంటున్నారు